లవ్ లేదు లేదు ఓన్లీ యాక్షన్ అంటూ రెండేళ్ల నుంచి ఒకటే సీరియస్ సబ్జెక్ట్ చేస్తున్నారు ప్రభాస్ కానీ ఇప్పుడు సీన్ మారింది సినిమా మారింది కావలసినంత కామెడీ అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అన్నింటికి మించి ప్రభాస్ లవ్ ఆంగిల్ మరి ఫుల్ ప్యాక్డ్ మూవీగా తెరకెక్కుతున్న రాజాసాబ్ ప్రస్తుతం చేస్తున్న సాంగ్ ఎలా ఉండబోతుందో లెట్స్ హ్యావ్ ఎ లుక్ రాతీశ్యామ్ తర్వాత రొమాన్స్ లేకుండా వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తున్న ప్రభాస్ మళ్ళీ లవ్ యాంగిల్ రొమాన్స్ చూపించబోతున్నారు ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాజాసాబ్ సినిమాలో ఫుల్ ప్యాక్ ఎంటర్టైన్మెంట్ చూపించబోతున్నారు ఆడియన్స్ కి లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్ తో ప్రభాస్ క్యారెక్టర్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న రాజాసాబ్ సినిమాకు సంబంధించి రామోజీ ఫిలం సిటీలో సాంగ్ షూటింగ్ జరుగుతోంది ఈ సాంగ్ లో ప్రభాస్ తో పాటు నిధి అగర్వాల్ కూడా స్టెప్లేస్తోంది ముగ్గురు హీరోయిన్లున్న ప్రభాస్ రాజాసాబ్లో ఎలాంటి లవ్ యాంగిల్ చూపిస్తాడో అంటూ క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నారు జనాలు అసలే వరుసగా యాక్షన్ మూవీస్ చేస్తున్న ప్రభాస్ కి అవే యాక్షన్ని చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ కి రాజాసాబ్ చిన్న బ్రేక్ ఇవ్వబోతోంది వింటేజ్ ప్రభాస్ ని చూపిస్తాను అని ముందే హింట్ ఇచ్చిన మారుతి రాజాసాబ్లో డార్లింగ్ సినిమాలో ఉన్నప్పటి ప్రభాస్ ఈజ్ ని చూపించబోతున్నాడని తెలుస్తోంది అందుకే రాజాసాబ్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి మరి ఈ సినిమా నుంచి టీజర్ ఎప్పుడొస్తుందో ప్రభాస్ ని లవర్ బాయ్ గా ఎప్పుడు చూస్తామో అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ మిగిలిన సినిమాలు ఒక ఎత్తు హరిహర వీరమల్లు ఒక ఎత్తు నాలుగేళ్ల క్రితం మొదలైన ఈ భారీ బడ్జెట్ మూవీ ఆగిపోయిందని అసలు ఇక షూటింగ్ జరగదని రకరకాల రూమర్స్ వస్తున్నా వాటన్నింటినీ పక్కన పెట్టి పాజిటివ్ గా కమిటెడ్ గా ఫ్యాన్స్ కి భరోసా ఇస్తూనే ఉన్నారు నిర్మాత ఏఎం రత్నం అంతో ఇంతో హోప్స్ హరిహర వీరమల్ల నుంచి లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ తో ఫ్యాన్స్ తెగ సంతోషపడిపోతున్నారు ఏఎం రత్నం ప్రొడ్యూసర్ గా క్రిష్ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు ట్వంటీ ట్వంటీలో వర్క్ స్టార్ట్ చేసింది నాలుగేళ్ల నుంచి సాగుతూ వస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్లు కూడా అనౌన్స్ చేసి రెండు మూడు సార్లు పోస్ట్ పోన్ చేసింది అయితే ఈ సినిమా మీద రకరకాల రూమర్స్ వస్తున్నా అన్నింటినీ లైట్ తీసుకుని ఎక్స్పెక్ట్ చేయని ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేసి టీజర్ వస్తోందంటూ ఫ్యాన్స్ కి సూపర్ సర్ప్రైజ్ ఇచ్చారు నిర్మాత లేటెస్ట్ గా రిలీజ్ చేసిన పోస్టర్ లో పవన్ ఇంటెన్స్ లుక్ తో ఆకట్టుకుంటోంది నిజానికి సినిమా ఆగిపోయిందని పవన్ కి సినిమా చేసే టైం లేక నిర్మాతకు రెమ్యునరేషన్ కూడా వెనక్కిచ్చేశారని చాలా కాలంగా రూమర్స్ వచ్చాయి అయితే సినిమా ఆగిపోలేదని రెండు పార్ట్లుగా రిలీజ్ అవుతోందని పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ అయ్యాక మళ్లీ షూట్ స్టార్ట్ చేస్తారని ఫ్యాన్స్ కి భరోసా ఇస్తూనే ఉంది టీం క్రిష్ డైరెక్షన్ లో హిస్టారికల్ ఫోక్ జానర్ లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు మూవీ ఇప్పటికే సిక్స్టీ పర్సెంట్ కంప్లీట్ అయింది హరిహర వీరమల్లు సంబంధించి ఇరాన్ కెనడా హైదరాబాద్ చెన్నైలో విఎఫ్ వర్క్ జరుగుతోందని త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి గ్లింప్స్ రిలీజ్ చేస్తామని ఎవరు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్ లో సినిమాని ప్రజెంట్ చేస్తామని అప్డేట్ అడిగిన ప్రతిసారి చెబుతూనే ఉన్నారు ఏఎం రత్నం మూడు వందల కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా బాబీ డియోల్ పవర్ఫుల్ విలన్ రోల్ చేస్తున్నారు ఇప్పటికే సినిమా చాలా కాలం నుంచి సెట్స్ మీదే ఉన్నా జనాల్లో హరిహర వీరమల్లు మీద క్రేజ్ మాత్రం తగ్గలేదు లేటెస్ట్ గా రిలీజ్ చేసిన పోస్టర్ తో మరోసారి ఇప్పటికే పది సినిమాలు సంక్రాంతి బరిలో ఉండటంతో ఆల్టర్నేటివ్ సీజన్ కోసం చూసుకుంటున్నారు మిగతా వాళ్ళు వరుసగా నాలుగేళ్ల నుంచి బన్నీ సినిమా నుంచి ప్రభాస్ సినిమా వరకు అందరి సినిమాలు బ్లాక్ బాస్టర్ అవటంతో మిగతా వాళ్ళు కూడా ఇదే సీజన్ కి షిఫ్ట్ అవుతున్నారు మరి కొత్త సీజన్ నితిన్ నాగచైతన్య కూడా సక్సెస్ ఇస్తుందా తెలుగు సినిమాలకు సీజన్ అంటే సమ్మర్ సంక్రాంతి ఈ మధ్య సమ్మర్ ని పెద్దగా పట్టించుకోకుండా అందరూ సంక్రాంతి మీదే దండయాత్ర చేస్తున్నారు ఈ రిలీజ్ క్లాష్ మనవల్ల కాదని చిన్న హీరోలు వేరే ఆల్టర్నేటివ్ చూసుకుంటున్నారు దాంతో నాలుగేళ్ల నుంచి తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్లిస్తున్న డిసెంబర్ మీద కన్నేశారు మనవాళ్ళు అందుకే అటు నితిన్ నాగచైతన్య లాంటి హీరోలు క్రిస్మస్ కి పోటీ పడుతూ సక్సెస్ ని టార్గెట్ చేస్తున్నారు లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో రిలీజ్ అయిన సలార్ డిసెంబర్ లో రిలీజ్ అయిన ధమాకా డిసెంబర్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచు హిట్స్ అయ్యాయి వరుసగా సెలవులతో పాటు ఇయర్ అండ్ మూడ్ లో ఉండడంతో ఎంటర్టైన్మెంట్ కి ఫుల్ టైం స్పెండ్ చేస్తున్నారు జనాలు అందుకే నాగచైతన్య కూడా డిసెంబర్ ఏం చేసుకున్నారు మొండేటి డైరెక్షన్ లో నాగచైతన్య సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ తండెల్ ని డిసెంబర్ ఇరవైనా రిలీజ్ ఫిక్స్ చేశారు టీజర్స్ తో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా క్రిస్మస్ సీజన్ లో రిలీజ్ కాబోతోంది నిజానికి నాగచైతన్య కంటే ముందే నితిన్ డిసెంబర్ ఇరవై డేట్ ఫిక్స్ చేసుకున్నారు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ లో ఉన్న నితిన్ ఈసారి మాత్రం ఎలా అయినా హిట్ కొట్టాలని మాంచి పవర్ఫుల్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నారు భీష్మాతో మైలేజ్ తెచ్చిపెట్టిన వెంకీ కుడుముల డైరెక్షన్ లో ఖన్నా హీరోయిన్ గా మైత్రి మూవీస్ లో తెరకెక్కుతున్న హుడ్ సినిమాని డిసెంబర్ ఇరవైనా రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది టీమ్ సంక్రాంతి పోటీ వద్దనుకుంటే తండెల్తో పోటీ పడాల్సి వస్తోంది నితిన్ కి మరి ఈ డిసెంబర్ లక్కైనా నితిన్ కి కలిసొస్తుందేమో చూడాలి చిన్న హీరోతో పెద్ద సక్సెస్ కొట్టి సౌత్ టు నార్త్ పరిచయం అయ్యాడు ప్రశాంత్ వర్మ కెరీర్ స్టార్టింగ్ నుంచి పాక్ బ్రేకింగ్ సినిమాలు చేస్తున్న ప్రశాంత్ ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ సినిమాలతో మరోసారి హాట్ టాపిక్ అవుతున్నాడు ప్రస్తుతం ప్రశాంత్ తెలుగులో చేస్తున్న సినిమాలతో పాటు బాలీవుడ్ స్టార్ హీరోతో స్టార్ట్ చేస్తున్న సినిమా డీటెయిల్స్ ఏంటో చూద్దాం కెరియర్ స్టార్టింగ్ నుంచి సేఫ్ సబ్జెక్ట్స్ కాకుండా స్టార్ హీరోల్ని కాకుండా కమర్షియల్ సినిమాల జోలికి పోకుండా కథనే హీరోగా ప్రజెంట్ చేస్తూ తక్కువ బడ్జెట్ సినిమాలు చేసి సూపర్ సక్సెస్ అందుకుంటున్నారు ప్రశాంత్ వర్మ అదే లిస్ట్లో ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన హనుమాన్ రెండు వందల యాభై కోట్ల కలెక్షన్లతో టాప్ లిస్ట్ లో జాయిన్ అయి ప్రశాంత్ వర్మని పాన్ ఇండియా వైడ్ గా పరిచయం చేసింది ఇప్పుడు అదే క్రేజ్ తో వరుసగా సినిమాలు చేస్తున్నారు ప్రశాంత్ వర్మ ప్రస్తుతం ప్రశాంత్ చేతిలో తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ సినిమా కూడా ఉంది ప్రశాంత్ ప్రస్తుతం మల్టిపుల్ సినిమాలతో బిజీగా ఉన్నారు తెలుగు సినిమాలతో పాటు రణ్వీర్ సింగ్తో క్రేజీ మూవీ ప్లాన్ చేస్తున్నారు హనుమాన్ సినిమా సక్సెస్ నుంచి టచ్ లోనే ఉన్న రణవీర్ ప్రశాంత్ వర్మ ఆల్రెడీ ఓ పవర్ఫుల్ స్టోరీని ఓకే చేసినట్టు తెలుస్తోంది దీనికి సంబంధించి ఇంకా స్క్రిప్టింగ్ కంప్లీట్ చేయాల్సి ఉంది ఈ సినిమా కాకుండా ప్రశాంత్ వర్మ ప్రస్తుతం అనుపమ పరమేశ్వరంతో ఆక్టోపస్ సినిమా చేస్తున్నారు మోడ్రన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా మరో రెండు మూడు నెలల్లో షూటింగ్ కంప్లీట్ చేసుకుంటోంది దీంతో పాటు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా అధీరా సినిమా కూడా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది ప్రశాంత్ వర్మ హనుమాన్ సక్సెస్ తో జై హనుమాన్ అనౌన్స్ చేశారు లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు ఇంకా ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఉన్న జై హనుమాన్ కి సంబంధించి స్టార్ క్యాస్ట్ కూడా ఫైనల్ చేయాల్సి ఉంది ఈ సినిమాకి ప్రీ విజువలైజేషన్ పని ఫుల్ స్పీడ్ మీద ఉంది అయితే హనుమాన్ పాత్రలో పెద్ద స్టారే నటిస్తున్నారన్న ప్రశాంత్ ఆ పేరును మాత్రం ఇంకా సస్పెన్స్ లోనే ఉంచారు అయితే హనుమాన్ సినిమాలనే జై హనుమాన్ ని కూడా నెక్స్ట్ సంక్రాంతికే రిలీజ్ చేయబోతున్నారు ప్రశాంత్ వర్మ ఇవన్నీ పర్ ప్లాన్ వర్కౌట్ అయితే ప్రశాంత్ వర్మ సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అవడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్ టీజర్ విక్రమ్ కి కొత్త విషెస్ కొత్త సినిమాలు అనౌన్స్ చేసిన శ్రీ విష్ణు నారా రోహిత్ తన అప్ కమింగ్ మూవీ టీజర్ రిలీజ్ చేసిన జాన్వి ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ గా చూద్దాం విశ్వక్ సేన్ శెట్టి జంటగా సితారా శ్రీకర ఫార్చ్యూన్ ఫోర్ నిర్మాతలుగా తెరకెక్కుతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజర్ త్వరలోనే రిలీజ్ అవుతుందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు విశ్వక్ తమిళ్ స్టార్ హీరో విక్రమ్ తన బర్త్డే రోజు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇచ్చారు ప్రస్తుతం చేస్తున్న తంగళాన్ మూవీ పోస్టర్ తో పాటు తన అరవై రెండవ సినిమా వీరధీర సూర సినిమా టీజర్ రిలీజ్ చేశారు రవితేజ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మిస్టర్ బచ్చన్ లక్నోలో ముప్పై రోజులుగా లాంగ్ షెడ్యూల్ జరుపుకుంటోంది ఈ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని హైదరాబాద్ వస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న శ్రీ విష్ణు కెరీర్ కి మంచి మైలేజ్ ఇచ్చిన సామాజవర్గమన హీరోయిన్ రెబ్బా మౌనికాతో రెండోసారి జతకట్టబోతున్నారు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా వస్తున్న పదిహేడవ సినిమాలో ఈ జంట మరోసారి కనిపించబోతోంది నారా రోహిత్ కొత్త సినిమా అనౌన్స్ చేశారు వెంకట లో తన ఇరవయవ సినిమా టైటిల్ సుందరాకాండని అనౌన్స్ చేశారు ప్రస్తుతం ప్రతినిధి టూ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు రోహిత్ జాన్వీ కపూర్ ఫుల్ స్పీడ్ మీద ఉంది మొన్న మధ్యనే రాజ్ కుమార్ రావుతో మిస్ అండ్ మిస్టర్ మాహి సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన జాన్వీ లేటెస్ట్గా మరో సినిమా ఉలజ్ టీజర్ పోస్ట్ చేసింది సోమియాస్ చూశారు కదా ఇది వాటి టెన్ మార్క్స్ మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ టెన్ టీవీ బాయ్ బాయ్